కాలేరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఏఎస్ఎస్సి అధ్యక్షుడు ఖర్గే గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, కట్టి విక్రమార్క గారు, కుమ్మల నాగేశ్వరరావు గారు, అదే రకంగా మా కాంగ్రెస్ పార్టీ రామశివరావు గారు అందరూ ఇప్పుడే నామినేషన్ సబ్మిట్ చేయడం జరిగింది. ఈరోజు ఉదయం 5:05 ఎప్పుడు చరిత్రలో కని విని ఎరగిన వీటిలో నా ఇంటిపై, నా కుటుంబ సభ్యుల సంస్థలపై, మా బంధువుల ఇళ్లపై, అనేక మంది కాంగ్రెస్ అభిమానుల ఇళ్లపై రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇద్దరూ కలిసి ఐటీ దాడులు అనే ముసుగుతో ఉదయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పరిసర ప్రాంతాల్లో ఉండే రాష్ట్రాల్లో ఉన్న కొంతమంది మాకు సంబంధించిన వ్యక్తుల ఇళ్లపై, సుమారు 30-32 ఇళ్లపై ఒక 400 మంది పైచిలుకు ఐటీ అధికారులు దాడి చేసి తనిఖీలు చేస్తున్నారు. ఇది నేను తప్పు అనటంలా, ఎందుకంటే వారు ఏదైతే చేస్తున్నారో చేసేదానికి సమయం సందర్భం ఉంటుంది. ఈరోజు నేను నామినేషన్ వేస్తున్నానని 2 రోజుల ముందే వివిధ మీడియాల ద్వారా నేను తెలియజేశాను. 9 ఉదయం 11:00 నేను నామినేషన్ వేస్తున్నాను. నామినేషన్ వేస్తున్నానని తెలిసి కూడా ఉదయం 5:00 వచ్చిన ఐటీ అధికారులు మిమ్మల్ని ఈరోజు బయటికి పంపాం, మా ఎంక్వైరీ, మా తనిఖీలు, మా ఇది మా అది కంప్లీట్ అయ్యేంత వరకు మిమ్మల్ని బయటికి, మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యుల్ని, మీ సెక్యూరిటీని, మీ పిఎల్ని ఎవరికి బయటికి పంపము అని ఒండిగా కూర్చున్నారు. బయట ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు, మాకు సంబంధించిన వారు చీఫ్ ఎలక్షన్ కమిషన్కి, రాష్ట్రంలో ఉన్న చీఫ్ ఎలక్షన్ కమిషన్కి, అదే రకంగా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా వివరించడం జరిగింది. అయితే పెద్ద ఎత్తున సుమారుగా 10,000 మంది పైగా ఇది మీడియా ద్వారా తెలుసుకొని ఇంటి దగ్గరకు వచ్చారు కార్యకర్తలు, అభిమానులు. ఆ కార్యకర్తల సందడిని చూసి, కార్యకర్తల ఫోర్స్ను చూసి మళ్ళీ ఐటీ అధికారులు వాళ్ళ పైన ఉన్న అధికారులతో సంప్రదించి, ఆ పైన ఉన్న అధికారులు ఎవరైతే నన్ను ఇబ్బంది పెట్టాలని పంపించిన రాజకీయ నాయకులతో సంప్రదించిన తర్వాత ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పుతుంది, ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పితే దానికి బాధ్యత రాష్ట్రంలో ఉన్న ఆమధర్మ ప్రభుత్వం వహించాల్సి ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం కూడా వహించాల్సి ఉంటుంది, ఎలక్షన్ కమిషన్ కూడా వహించాల్సి ఉంటుంది. అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఫైనల్గా 2 వరకు నాకు టైం ఇచ్చారు. అయితే నేను ఒక్కటే అడుగుతున్నాను, ఈ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ని కానీ, ఈడీ డిపార్ట్మెంట్ని కానీ, లేకుంటే కేంద్ర ఎన్నికల కమిషన్ని కానీ, రాష్ట్ర ఎన్నికల కమిషన్ని కానీ, అదే రకంగా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పుస్తకంలో ఈనాడు ఈ కార్యక్రమాలు చేస్తున్న చంద్రశేఖరరావు గారు, ప్రజాస్వామ్య బద్ధంగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో మీరేదో అరిచేసి కాంగ్రెస్ ఏవైతే మీరు లక్షలాది కోట్లు దోచుకున్న సొమ్ముని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే బయటకు తీస్తుందని తీస్తే ఈ రాష్ట్రాన్నే కాదు ఈ దేశాన్నే వదిలిపెట్టి పరారైపోవాల్సి వస్తుందని కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, అభిమానుల్ని, కార్యకర్తల్ని, క్యాండిడేట్లని భయభ్రాంతులు చేయడానికి బీజేపీకి బి పార్టీ అయిన టీఆర్ఎస్ పార్టీ, అదే రకంగా ఏ పార్టీ అయినా బీజేపీ పార్టీ, ఈ 2 పార్టీలు కలిసి కుతంత్రాలు పన్ని ఈనాడు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని
నా వ్యక్తిగతంగా కాదు, ప్రజాస్వామ్యబద్ధంగా ఏ వ్యక్తి అయినా ఏ పార్టీ నుంచి అయినా ఎప్పుడైనా ఏ నియోజకవర్గం నుంచి అయినా నిలబడే అవకాశం ఉంది. నేను భారత పౌరుణ్ణి, నాకు పౌరసత్వం భారతీయుడిని. తెలంగాణ గడ్డలో పుట్టాను, ఖమ్మం జిల్లాలో పుట్టాను. నా జిల్లాలో నేను కాంటెస్ట్ చేసే నియోజకవర్గంలో నామినేషన్ వేయడానికి వీలు లేకుండా మీరు పెట్టిన ఇబ్బందుల్ని ప్రత్యక్షంగా తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఒక్క పౌరుడు ఈనాడు చూస్తున్నాడు, ప్రతి ఒక్క ఓటరు చూస్తున్నాడు. ఒక్కటే బీజేపీది, బీజేపీ ఏజెండా.